हेलो अंदर एला वेलकम टू पूर्ण मोहन ब्लॉग्स। सो एक्ना चूस्तारा नैन बाल्कनी उन्ना बाल्कनी चारडन पटा मेम उ प्लेस अला मोकल पुतना। सो अद वीडियो कैसा मे अंदर तो शेर चे बहुत असल मोकल पुतना षेर अंड फस्ट असल नैन वीडियो अंड ब्लाग्स एवना अंदर चूसरा एलाये तक तो कामेंट सैक्न शेर चयी एंड इंका नैन ना एला वीडियो कावाली प्लीज़ डू कमेंट एंड तप्पकुंडा ना वीडियो नी फर्स्ट टाइम चूसे वाळ्ळंदरू लाइक चेयंडी शेर चेयंडी मी फ्रेंड्स अंदर तो शेर चेयंडी एंड सब्सक्राइब चेसुकोंडी ओकेना। सो इवाळ मनम वीडियो लोकि वेल्लिपोदामा। सो फ्रेंड्स चूडंडी मेमु इक्कड मामूलुगा मा बाल्कनी लो इला ग्रिल पेट्टिंचुकुन्नाम अन्नमाट। सो ग्रिल मीद कोन्नि कोन्नि पॉट्स अंड इला अमेज़न ऐक्चुअल इलांट बैग्स। सो वीटिल्लो कोई मोकल वैसा चूसर इक मनी प्लांट इंका रोज वैसा इवी नंदिवर्धन उठाई कदा अवन अदी अंड इकड़ते मैं मिंट वैसा मैं मन मामूल कुटा कदा बैठक तरह अभी पड़ेक वैसा अभी इपड़े स्प्राउटनाई अंड इकड़ते नैन ऐक्चुअल गोंगूर वैसा का अभी पैकी रे अंड इदे तोटकूर वैसा तोटकूर अच्छे चाल बहुत इपड़ ऐक्चुअल मैं तोटकूर को उन्म। सो अब नैन वीडियो शूटा बहुत कदा लेतगाड़े कोसे अंड ऐक्चुअल नैन फस्ट बैग कोरिएंडर वैसा अभी टू वीक्स अना राकर की इंक रादेमोनि इंका अंत असल स्प्राउट अवे। सो ई पुवल कदा मोक वैसा आ तर इधन तरवा को बाने वी अंड ऐक्चुअल फस्ट टबे मेम इदे वैसा प्लांटे वैसाँ बटे और तुलसी मोक अलाग मत दी सीड्स अवी पड़ पड़ बोल मोकल इंका ये टब चूसा तुलसी तुलसी मोके चूँ इकड़ इंका टबो ई टबो ई टबोपेद बेतना तुलसी मोकल इंको इकड़ अंड लास्ट टबी क्रीपर उ कदा येलो फ्लवर्स उठाई कदा योवी अभी वैसा लास्ट टब। सो अदी च ఇలా పెట్టుకున్నాము మేము ఒక 10 టబ్స్ ఉంటాయేమో అంత మాక్సిమం అండ్ తర్వాత కింద వచ్చి ఇక్కడ పొటాటో అన్నమాట ఇది ఈ బ్యాగ్స్ అన్ని కూడా మేము అమెజాన్ నుండి తెప్పించామండి। సో దీంట్లో పొటాటో వేసాము ఇది కొంచెం బానే వచ్చింది ఆల్మోస్ట్ 2 వీక్స్ అయ్యింది మేము వేసి అండ్ తర్వాత ఇదేమో జింజర్ అన్నమాట జింజర్ వేసాం దీంట్లో అది కూడా స్ప్రౌట్ అయ్యింది అండ్ ఇక్కడ ఇక్కడ చూసారంటే గనుక తులసి మొక్క అండ్ ఇది యాక్చువల్ గా నేను తులసి మొక్క వేయలేదు దీంట్లో అలాగ పడి గాలికి అది పడి బాబా చాలా బాగా గ్రో అయ్యిందండి అసలు తులసి మొక్క అయితేను నేను చూపిస్తాను మళ్ళీ మీకు డీటెయల్ గా ఇదిగో చూసారా తులసి మొక్కలు ఎంత బాగా వచ్చాయంటే అసలు మనం మామూలుగా వేస్తే అవి రావు కదా బట్ అసలు మాకైతే ఎంత బాగా వచ్చాయి అండ్ ఇవి కూడా పైన చిన్న చిన్న టబ్స్ ఉన్నాయి కదా అవి కూడా నేను అమెజాన్ నుండి తెప్పించామండి చూసారంటే గనుక మీకు దీంట్లో మేము ఏమేసంటే టేబుల్ రోజ్ వేసాం ఈ 3 టబ్స్ లేమో టేబుల్ రోజ్ వేసాం దీంట్లో ఇంకా చిన్న చిన్న yellow and pink ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి వేసాం అన్నమాట ఈ 2 టబ్స్ లో వేసాం। సో ఓవరాల్ గా మా బాల్కనీలో మేము అయితే ఈ మొక్కలు పెంచుతున్నాం ఇంకా దీన్ని ఎక్స్‌పాండ్ చేయాలని కానీ మాకు అంత ప్లేస్ లేదు ఇక్కడ ఇంకా ఇదిగో ఇది ఒక మొక్క మన తెచ్చాము ఇది కూడా ఇంకా నాటాలి ఇంకా వాటర్ వేసి పెట్టాం అన్నమాట ఎక్కడ వేద్దాం ఏంటి చూసి వేయాలి కదా అందుకని అలా పెట్టాం అన్నమాట। సో ఇది ఫ్రెండ్స్ మా చిన్న బాల్కనీ అంటే మాకు చూసారా ఇంతే విడ్త్ ఎక్కువ లేదు సో ఉన్న దాంట్లో మేము ఇలా పెట్టుకున్నాం అన్నమాట గ్రిల్ అయితే ఇంకా ప్రాబ్లం ఉండదు కదా అని చెప్పేసి మేము దీని మీద అరేంజ్ చేసాం। సో ఇది ఫ్రెండ్స్ మా చిన్న బాల్కనీ గార్డెన్ అండ్ సో ఇప్పుడు మేము ఇది కోయబోతాం చూసారా బాగా వచ్చింది కదా తోటకూర అండి తోటకూర బలే వచ్చింది అసలు బా చక్కగా ఒక 10 డేస్ అయ్యిందేమో మేము వేసి గింజలు బా వచ్చింది ఫాస్ట్ గా గ్రో అయ్యింది చూస్తారా మా ఏరియా అది మీరు। సో ఇదిలా ఓపెన్ చేయొచ్చు
చూసారంటే వెనకాల ఇక్కడ నుంచి కొంచెం వెనక్కి వెళ్తే ఇంకా అక్కడ టవర్స్ ఉన్నాయి. అండ్ సో ఇక్కడ ఇలాగ బ్లాక్స్ అనమాట, మొత్తం 5 బ్లాక్స్, దాంట్లో మాదొకటి. సో ఇప్పుడు మేము తోటకూర కోల్పోతున్నాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మేము తోటకూర అయితే కట్ చేస్తున్నాము, మా హస్బెండ్ కట్ చేస్తున్నారనమాట, నేను చూపిస్తాను మీకు. సో చూసారా, బాగా వచ్చింది కదా. ఇలా లేతగా ఉన్నప్పుడే మనం కట్ చేసుకుని కుక్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మేము చేస్తున్నాము. యాక్చువల్గా మేము ఇదే ఫస్ట్ టైం అండి వేసాము, బాగా వచ్చింది, బట్ బాగా గ్రో అయింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మేము కట్ చేసాము తోటకూర, ఇంత వచ్చింది. మాకైతే మేము ముగ్గురమే కాబట్టి సరిపోతుంది, ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. సో ఇంకా ఉందండి, హాఫ్ హాఫ్ కట్ చేసాం అనమాట, అలాగా సగానికి కట్ చేసాం. సో ఫ్రెష్గా మేము రేపు దీంతో పప్పు చేసుకుని తింటాం. అండ్ సో ఫ్రెండ్స్, అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. చూసారు కదా, మీ అందరికీ నచ్చిందా మా గార్డెన్ అది ఎలా ఉంది ఏంటి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ నా నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ అందరితో కలుస్తాను. ఓకే, అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.